కన్నా నిన్నగాక మొన్న ప్రాజెక్ట్ ప్రాజెక్టు విషయంలో పాపం నైట్ పూట పోలీసులు చేసిన అఘాయిత్యాలు రోజు రోజుకి ఆడపిల్లల మీద పెరిగిపోతున్న దాడులు గిన్ని సమస్యల మధ్య అసలు ఫామ్ హౌస్లో ఎట్లున్నాడు సరే సమస్యలు అంటే నువ్వు ఎప్పుడు పట్టించుకుంది కాదులే కానీ పాపం క్యాడర్ ఇంత కన్ఫ్యూజ్ అవుతుంది ఇక పార్టీ ఫండ్ వెయ్యి కోట్లు ఉందంటే కారణం ఎవరు నీ క్యాడర్ కాదా గలాంటి క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతుంటే కూడా ఫామ్ హౌస్లో కేసీఆర్ సార్ ఏం చేస్తాడు అన్నది ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ రాష్ట్రం మొత్తం అల్లకల్లోలమైన రాసుకొని ఇక పగిలిపోని నమస్తే తెలంగాణ అన్నేమో ఇక బీజేపీకి ఎక్కడ నెగిటివ్ ఉందా ఏ స్టేట్లో అనేది వార్త రాస్తాడు ఇక ఢిల్లీలో పాగా వేసేందుకు బీఆర్ఎస్ పేరు పెట్టాలా బీఆర్ఎస్ పేరు పెట్టాలా ఏఆర్ఎస్ పేరు పెట్టాలా అని చెప్పి ఫామ్ హౌస్లో కేసీఆర్ ఆలోచిస్తాడట ఇది నేను చెప్పింది గాదు సోషల్ మీడియాలో పోరగాలు చెప్తుంది ఇక గంతకంటే ఏం చేస్తాడక్క ఏం చేయడంటాడు ఇక రేవంత్ రెడ్డి సారేమో వీటి వేటి మీద స్పందించట్లేదంటే అర్థం కావట్లేదా వీఆర్ఎస్ తీసుకున్నాడు కేసీఆర్ కొడుకుకు బాధ్యలు అప్పజెప్పబోతాడు అంటాడు ఓ నో నిజమే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికింది టీఆర్ఎస్ అధినేతగా కేటీఆర్ సార్ ఉంటే బీఆర్ఎస్ అధినేతగా మన చంద్రశేఖర్ సార్ ఉంటాడు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో గిక్కడ వస్తాడు వస్తాడనుకుంటా గక్కడ కవి తక్కుపోతుంది అనుకుంటా అంటే ఎందుకో గట్లా అనిపిస్తుంది గవి చెప్పుకుంటున్నాయి సోషల్ మీడియాలో వస్తున్నాయని నేను చెప్తున్నా ఏదేమైనా కానీ ఈరోజు టీఆర్ఎస్ నాయకుల పరిస్థితి రెండుకు చెడ్డ రేవడైందబ్బా ఎటు పోవాలా ఏం చేయాలా అర్థం కాని పరిస్థితి ఒక పక్క నుంచి పీకే సర్వే అని పీక లోతు టెన్షన్లో చేస్తే మరో పక్క నోరు మెదపకుండా ఫామ్ హౌస్లో కూర్చున్న కేసీఆర్ సారు తీరు పట్ల అసలు ఈ పార్టీ ఉంటుందా ఊడుతుందా ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి పోదామా మా బతుకేంది ఇంకో పార్టీలో పోస్తే అసలు మమ్మల్ని తీసుకుంటారా ఏమవుతుంది లేకపోతే ఇంకో పార్టీలోకి పోతే గవర్నమెంట్ నుంచి రావాల్సిన కాంట్రాక్ట్ పైసలు ఆపేస్తాడా ముఖ్యమంత్రి సారు అని పాపం రెండుకి చెడ్డ రేవళ్లాగా మదనంతో బయటికి మాత్రం ఫోటోలకు స్మైల్ ఇచ్చుకుంటూ తిరుగుతానట టీఆర్ఎస్ క్యాడర్ మొత్తం ఇక దీన్ని పక్కకు పెట్టేస్తే